ట్రేడింగ్లో ప్రాఫిట్స్ని తీసుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో, డీప్ లాసెస్ని కట్ చేసి అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ మీ ట్రేడింగ్ యొక్క రొటీన్ని సక్సెస్ఫుల్గా మార్చబోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ లేకుండా ఉండడం కూడా ఒక రకమైన ప్రాఫిట్ అనే చెప్పుకోవాలి. మోర్ దెన్ 2 మంత్స్ ఎగో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఒకవేళ మీరు అది ఫాలో అయ్యి ఉండుంటే కనుక మీ పోర్ట్ఫోలియో ఎంతవరకు సేవ్ అయ్యింది అనేది మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో మీకు లింక్ దొరుకుతుంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఎగ్జాక్ట్లీ March 11th నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో, ఒకవేళ మీకు ప్రాఫిట్స్ వచ్చి ఉంటే కనుక అందరూ అన్నీ అమ్మేసేయండి, నేను కూడా నా పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా సెల్ చేసి రెడీగా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ డిప్స్ని క్యాచ్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాను. సో ఎవరైతే అది ఫాలో అయ్యారో చాలా బెనిఫిషియల్ అనేది ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోమోలో మీరు ముందుకు వెళ్ళొద్దు, పేషెన్స్తో వెయిట్ చేయండి అని మాత్రం చెప్పాను. అండ్ దెన్ మనకి లేటర్ బిట్కాయిన్ హావింగ్ తర్వాత కూడా చాలా చాలా హైప్ వస్తుందని చెప్పి అందరూ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ బిట్కాయిన్ ఎప్పుడైతే హావింగ్ అవుతుందో దాని తర్వాత నుంచి మనకి ఏంటంటే ఒక సైడ్ వేస్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. బిట్కాయిన్లో ఒక బోరింగ్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఈ బోరింగ్ టైంలో కూడా మనం యాక్చువల్గా పేషెన్స్తో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది కూడా నేను షేర్ చేశాను అనమాట. సో డే 1 ఆఫ్ సైడ్ వేస్ స్టార్టెడ్ ఇన్ మై ఒపీనియన్ అని చెప్పి చెప్పాను. సో April 20th దగ్గర నుంచి మనం చూసుకుంటే, April 20th అనే కాదు బట్ బేసికలీ ఇదంతా కూడా మనకి ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ యొక్క జస్ట్ సైడ్ వేస్ మూమెంట్ మాత్రమే అనమాట. సో అంతకుమించి ఏం జరగలేదు. సో దాని గురించి ఎక్కువ ఎగ్జైట్ అవుద్దని మాత్రం చెప్పాను. April 20th దగ్గర నుంచి ఈ ఒక్క స్మాల్ మూవ్తో మనకేంటంటే హ్యూజ్గా క్రాష్ అవ్వడం స్టార్ట్ అయినాయి, డీప్గా కరెక్షన్ స్టార్ట్ అయినాయి అనమాట ఆల్ట్ కాయిన్స్. April 16th నేను ఒక చార్ట్ షేర్ చేశాను. ఇట్లా ఒక ట్రెండ్ లైన్ని మనకి కిందకి బ్రేక్ చేసామని చెప్పి చూపిస్తూ ఒక మేజర్ సపోర్ట్ని అయితే మీకు చూపించాను. ఒకవేళ ఇన్ కేస్ ఈ సపోర్ట్ దగ్గర ఇలాగ బౌన్స్ అవుతూ దాన్ని కిందకి బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ జరిగితే కనుక మనకి ఒక బ్రేక్ డౌన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అండ్ ర్యాపిడ్గా మనకి బిట్కాయిన్ కిందకి మూవ్ అవ్వడం చూస్తాము. సో కేర్ఫుల్గా ఉండండి, ఇప్పుడే కాదు బ్లడ్ ఉన్నప్పుడు మార్కెట్లో మీరు మళ్ళీ కాయిన్స్ కలెక్ట్ చేసి బిందాస్గా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసి పెట్టుకోండి అని చెప్పి అయితే నేను ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాను. ఇంట్రెస్టింగ్ ఏమైందంటే ఈ ట్రెండ్ లైన్ అలానే ఉండి మనకు చూసుకుంటే పైకి వెళ్ళి రీటెస్ట్ జరిగి మళ్ళీ కిందకు వచ్చిందనమాట. సో ఒక రకంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకుంటే ఇలాగ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసి మనకి సపోర్ట్ని ఆల్మోస్ట్ బ్రేక్ చేసినట్టుగా ఒక ఫేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. బట్ వాట్ హ్యాపెండ్, అందరూ ఈ యూఫోరియాలో మిగిలిపోయారు. బట్ నేను స్టిల్ ఇంకా చెప్తుంది ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా చూసారా ఈ పాయింట్, యాక్చువల్గా మొన్న ఒక హ్యూజ్ పంప్ వస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఇది చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, సో అప్రాక్సిమేట్లీ ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వబోతుంది, దాన్ని బ్రేక్ చేసేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు రీటైల్ ఇన్వెస్టర్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఈ ట్రెండ్ లైన్ జస్ట్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఆ ట్రెండ్ లైన్ని పైకి బ్రేక్ చేయలేదన్నమాట. ఇంతకుముందు చెప్పిన విధంగా డు నాట్ ఫర్గెట్ దట్ దిస్ ఆల్ ద సైడ్ వేస్ మూమెంట్ దట్ బిట్కాయిన్ ఈస్ డూయింగ్. సో నాట్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ రేంజ్ మూమెంట్ అనమాట. సో ఇది జస్ట్ ఒక రేంజ్ మూమెంట్ మాత్రమే, దీని గురించి ఎక్కువ హైప్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా మనకి బాటమ్ రావడానికి ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఐడియల్లీ ఒక బిగ్ కరెక్షన్ అంటే ఒక స్ట్రాంగ్ పుష్ డౌన్వర్డ్స్ వస్తే మనకేంటంటే చాలామంది హయ్యర్ లెవరేజెస్లో ఉండేవాళ్ళు, టాప్ ప్రైసెస్లో కొనేవాళ్ళు, ప్యానిక్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెల్ చేసేసిన తర్వాత ఇట్స్ ఐడియల్ ఫర్ ద మార్కెట్ టు హ్యావ్ బుల్ ర్యాలీ. సో అంటే ఒక నెక్స్ట్ అప్కమింగ్ బుల్ రన్ రావాలి అంటే ఒక హార్డ్ షేక్ ఆఫ్ అనేది జనరల్లీ ఐడియల్లీ రావాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అది ఇంకా ఉంది కాబట్టి ఇంకా పొటెన్షియల్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీనికి పర్టికులర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 80,000 కూడా బిట్కాయిన్ రావచ్చు, మళ్ళీ ఫేక్అవుట్ వచ్చి మళ్ళీ బ్యాక్వర్డ్స్ వచ్చే అవకాశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అంటే 80,000కి ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80,000కి ఇలాగా పంప్ అయిపోయింది అనుకోండి, పంప్ అయిపోయి సస్టైన్ అవ్వకపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే సస్టైన్ అవ్వడం అంటే ఏంటి, ఈ హయ్యర్ ఏదైతే ఈ హయ్యర్ ప్రైసెస్ ఉన్నాయో ఈ హయ్యర్ ప్రైసెస్ని బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి ఫ్యూ డేస్ మనకి అక్కడ ప్రైస్ నడుస్తూ మనకి ఇంకా స్ట్రాంగ్ పొటెన్షియల్ కనిపించింది అనుకోండి, అప్పుడు మనకి సెల్లర్స్ అండ్ బేరిష్ మొమెంటం వీక్ అంటే వాళ్ళు వీక్ అయిపోతారు అనమాట. సో బయర్స్ టేక్ ఓవర్ చేస్తారు అక్కడి నుంచి ప్రైస్ని ఇంకా ఫార్వర్డ్ పుష్ చేయడానికి. ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రేంజ్లో ఉన్నాం మనం, బట్ స్టిల్ ఫేక్అవుట్స్ అనేవి ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే 80,000 దగ్గరికి వచ్చినా కానీ సస్టైన్ అవ్వకుండా జస్ట్ విక్స్ లాగా వచ్చేసి మళ్ళీ ట్రేడర్స్ అందరినీ బ్యాక్కి పుష్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో అందుకని యూఫోరియాలో ఫోమోలో జస్ట్ లాక్ అయిపోయి మీరేంటో ఊరికే హయ్యర్ ప్రైసెస్కి కొనుక్కుంటా వెళ్ళిపోకుండా
జస్ట్ వెయిట్ ఫర్ ద డిప్స్. అంటే ఎప్పుడు కూడా మీకు డీసీఏ స్ట్రాటజీ బెస్ట్ మెథడ్ అని చెప్పా కదా, అంటే మీ పర్చేసింగ్ ఆల్రెడీ 50-60% అయిపోయి ఉండాలి. ఎందుకంటే 2 మంత్స్ బిఫోర్ నేను హయ్యర్ ప్రైసెస్లో మీకు ఎప్పుడైతే ఎగ్జిట్ చేయించానో, ఆ తర్వాత మీకు వచ్చిన ఒక 40-50% డంప్ తర్వాత ఎప్పుడైతే బ్లడ్ కనిపించిందో మార్కెట్లో, రెడ్డిష్ సైన్స్ కనిపించినాయి, అప్పుడు మీరు పిక్ చేయడం స్టార్ట్ చేయాలి అని మీకు ఆల్రెడీ సెవెరల్ మెసేజ్లో టెలిగ్రామ్ ఛానల్ మెన్షన్ చేశాను. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ట్ కాయిన్స్ ఇవన్నీ కూడా సిరీస్ నేను తెస్తూనే ఉన్నాను, ఇంకా నేను తెస్తాను మంచి మంచి వీడియోస్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు సీక్రెట్ గ్రూప్లో వస్తున్నాయి. సో ఇలాగ ఫ్రీ సీక్రెట్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి కూడా మీకు ఎలా అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సింపుల్గా మీరు బైబిట్ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో దానిలో సైన్అప్ అయిపోయి నాకు మెసేజ్ చేయండి. సో ఫ్రీ గ్రూప్ యాక్సెస్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను, మేక్ యూజ్ ఆఫ్ దాట్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. 10-15 times, ఈవెన్ 20 times, 30 times కూడా కాయిన్స్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని కాయిన్స్ అయితే 50 times, 100 times అయ్యే పొటెన్షియల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇలాంటి మల్టిపుల్ ఫోల్డ్స్ పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా నేను ఫ్రీ సీక్రెట్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మీరు మిస్ అయిపోతే ఈ బుల్ ర్యాలీనే మిస్ అయిపోయారు అనుకోండి, సో దెర్ ఇస్ నథింగ్ టు డూ ఆఫ్టర్ దాట్. జస్ట్ మొన్నే May 23rd నేను ఒక పోస్ట్ షేర్ చేశాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో నేను చూసింది ఆబ్వియస్లీ ఏంటంటే ఇథీరియం ఒక హెవీ రెసిస్టెన్స్ జోన్ని మనకు అప్రోచ్ అవ్వడం మనం చూసామన్నమాట, జస్ట్ మొన్న అంటే 2 days back. సో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీరు అంత హైప్డ్గా ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను ఆ మెసేజ్లో చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇథీరియం బిట్కాయిన్ పెయిర్ ఏదైతే ఉందో ఆ బిట్కాయిన్ పెయిర్ మీకు 0.006 దగ్గర నుంచి అంత రెసిస్టెన్స్ బాక్స్ ఉందన్నమాట. ఈ బాక్స్ని క్రాస్ చేయనంత వరకు మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరమేం లేదు. సో ఇంకా బాటమ్కి వచ్చే ఛాన్సెస్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నేను ఈ పోస్ట్లో నేను మెన్షన్ చేశాను. మనం వెయిట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ దాకా మనం వెయిట్ చేసి ఆ డిప్స్ని మనం లోడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ బ్రేక్అవుట్ రాకుండా మనకి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, స్ట్రాంగ్ రిజెక్షన్లో మనం ఇంకొక 1 month పాటు మనకి ఏంటంటే ఆల్ కాయిన్స్ ఇంకొక 10-20% మనకి మళ్ళీ డ్రాప్ వచ్చింది అనుకోండి, సో అక్కడ మనం బెస్ట్ ఆపర్చునిటీగా మనం కన్సిడర్ చేసి మన షాపింగ్ చేయాల్సినటువంటి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనం కొనేసుకుంటాం అనమాట చీపర్ ప్రైసెస్కి. సో అలాగే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఆల్వేస్ డీసీఏ మెథడ్ని ఫాలో అయ్యి మల్టిపుల్ స్టేజెస్లో మీరు ఏంటంటే కాయిన్స్ని కలెక్ట్ చేయడం వల్ల బెస్ట్ యావరేజ్ ఎంట్రీ మీకు దొరుకుతుంది అనమాట. సో కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయాలి, హైప్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా మనం దూసుకెళ్ళిపోకూడదు. సో వెయిట్ చేసి మీరైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 4 hour టైం ఫ్రేమ్లో నేను తీసుకున్నాను, ఎందుకంటే జస్ట్ 2 days బిఫోరే కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర నేను అది పోస్ట్ చేశాను. మనకేంటంటే ఈ రెసిస్టెన్స్ బాక్స్ దగ్గర సేమ్ మనకి రిజెక్షన్ హార్డ్గా దొరికిందనమాట, 11% ఆఫ్ డ్రాప్ ఇన్ జస్ట్ 3 candles. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అవడం చూస్తున్నాము. జనరల్లీ ఇలాగ ఒక రైజింగ్ వెడ్జ్ లాగా ఫామ్ అవుతుంటే మనకు ఒక రివర్సల్ ప్యాటర్న్లా అనుకోవచ్చు. ఇది స్ట్రాంగ్గా డౌన్వర్డ్స్కి బ్రేక్ అయ్యి నేను ఒక లైన్ గీసాను చూసారా ఇక్కడ. సో ఈ లైన్ని మళ్ళీ టచ్ అవుతూ జస్ట్ రివర్సల్ రాబోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది చూసారా. సో ఇది ఇంకా కన్ఫర్మ్డ్ కాదనమాట. ఈ రివర్సల్ కన్ఫామ్ అయ్యి ఎప్పుడైతే ఈ లోని బ్రేక్ చేస్తుందో సో అప్పుడు మనకి ఫాల్ అనేది వెరీ ర్యాపిడ్గా ఉంటుందన్నమాట. సో ఈ ర్యాపిడ్ ఫాల్లో ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ఒక ఫాల్ వస్తే ఆ ర్యాపిడ్ ఫాల్లో మనకి ఆల్ట్ కాయిన్స్ అనేవి ఇంకా పడడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో రెసిస్టెన్స్ దగ్గర ఓవర్ హైప్డ్గా ఫీల్ అవ్వకుండా ఇలాంటి ఒక కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తే మనకి ఇంకా బెటర్ ప్రైసెస్కి పిక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ETH BTC పేర్ గురించి నేను మీకు చెప్పాను. సో ETH BTC పేర్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నప్పుడు నేను పోస్ట్ చేశాను, మనకు ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ దొరికింది డైలీ టైం ఫ్రేమ్లో. సో 4 hours చూసుకున్నా కానీ మీకు ఇట్లాగా మనకి రిజెక్షన్ దొరికింది అనమాట. స్ట్రాంగ్ రిజెక్షన్ దొరికి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ రిజెక్షన్ జరుగుతుంది. సో ఇది ఒక యూటర్న్ తీసుకుంటుంది అనమాట. సో మనం వెయిట్ చేయగలిగితే కనుక 0.06 వాల్యూ దగ్గర మనకి ఒక హెవీ రెసిస్టెన్స్ ఉందన్నమాట, ఒక సైడ్ వేస్ మూమెంట్ అండ్ ఒక పెద్ద బాక్స్ ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళారనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళారనుకోండి, మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు అక్కడ హెవీగా బాక్స్ గీసి పెట్టానని చెప్పి, సో ప్రీవియస్ కేసెస్లో మనం యాక్చువల్గా ఈ జోన్ని మనం కిందకి బ్రేక్ డౌన్ చేసామన్నమాట, విచ్ టర్న్డ్ అవుట్ టు బి అ రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ని మళ్ళీ డబుల్ టాప్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా డౌన్వర్డ్ మూమెంట్ వెళ్ళిందనమాట. సో అక్కడి నుంచి మనకు స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది బికాస్ ఆఫ్ ETF డెసిషన్స్. సో ETF హైప్ వల్ల మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ పైకి అప్వర్డ్స్ వచ్చింది. బట్ స్టిల్ ఎనీవేస్ ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెసిస్టెన్స్ పాయింట్ని అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ బ్రేక్స్ అబౌవ్ అండ్ రీటెస్ట్స్, సో అక్కడి నుంచి మనకి కంటిన్యూ అవ్వడం మనం చూస్తాం అన్నమాట. సో అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అని మాత్రం ఇంకొక పారామీటర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇలాంటి కేసెస్ అన్నింటినీ మీరు కలిపితే మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది బుల్లిష్ మొమెంటం రావడానికి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. సో బీటీసీ
చార్ట్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ 68,000 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉందన్నమాట. వీక్లీ క్లోజ్కి ఇంకా మనకి టైం ఉందన్నమాట. సో వీక్లీ చార్ట్ చూసుకుంటే, సో వీక్లీ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ ఇంకా సాటర్డేనే ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు, సో ప్రాబ్లీ సండే క్లోజింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఓపెన్ అయ్యే టైంకి మనకి 68,100 రేంజ్ కంటే ఇంకా బిలో ఉందనుకోండి, అదొక స్ట్రాంగ్ బేరిష్ సైన్ అని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఈ జోన్ కంటే అబోవ్ సస్టైన్ అవుతూ అట్లానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, సో దెర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ బ్రేకింగ్ అబోవ్, అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, ఇలా వీక్లీ టైం ఫ్రేమ్ నేను లోడ్ చేసినప్పుడు ఈ లైన్ కంటే కిందే మనకి క్లోజింగ్ క్యాండిల్ క్లోజింగ్ జరిగిందనుకోండి, లేకపోతే రెడ్ క్యాండిల్ ఒకవేళ ఇంకా క్లోజ్ అయితే ఇంకా స్ట్రాంగ్ బేరిష్ సైన్ అవుతుంది. దీనికంటే కిందే క్లోజ్ అవుతుంటే కనుక మనకి ఒక బేరిష్ సెంటిమెంట్ ఏర్పడుతుంది అనమాట. సో దట్ ఇంకా మనం కొంచెం కిందకి వచ్చే అవకాశం ఉంది. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ మీ మైండ్లోకి వచ్చేది ఏంటంటే, ఆల్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది? సో ఆల్ట్స్ ఒకవేళ మేము కొనుక్కుంటాం బాగానే ఉంటుంది, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టుకోమని చెప్పారు. సో ఆల్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ బోరింగ్ మార్కెట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎండ్ అయిపోతాయని చెప్పి మీ మైండ్లో ఈ క్వశ్చన్ రావచ్చు. సో దీనికి నా దగ్గర ఉన్న ఓన్లీ వెరీ సింపుల్ ఇండికేటర్ ఏంటి అంటే, ఆల్వేస్ నా అనాలిసిస్ మొత్తంలో కూడా నేను బీటీసీ అండ్ అట్ ద సేమ్ టైం బీటీసీ డామినెన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో బీటీసీ డామినెన్స్ చార్ట్ చూసుకుంటే కనుక, బీటీసీ డామినెన్స్ అసలు ఎలా ప్లే అవుతుందో తెలియకపోతే కనుక టాప్ ఐ బటన్లో నీ డామినెన్స్ అనేది ఏంటి, అది ఆల్ట్ కాయిన్స్కి బిట్ కాయిన్కి ఎలాగ కోరిలేట్ అవుతుంది, ఇవంతా కూడా దీని గురించి వీడియో చేసి ఉన్నాను. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోయి మీరు ఫుల్ ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఇది చూడండి వెరీ ఓల్డ్ వీడియో బట్ స్టిల్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో చాలామంది డిస్కస్ చేయని కాన్సెప్ట్ అనమాట. సో బీటీసీ డామినెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చార్ట్. సో బీటీసీ డామినెన్స్లో కూడా మనకు చూసారా, బిట్కాయిన్ ప్రైస్ సైడ్ వేస్ మూమెంట్లో ఉండి బిట్కాయిన్ డామినెన్స్ ఏమో ఫాలో అవుతుంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్ మూమెంటమ్ ఇన్ ఆల్ట్స్ కనిపిస్తాయి. సో అలాంటి కేస్ మనకి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే, సో December 2020 మనకి ఏంటంటే ఈ రిజెక్షన్ స్టార్ట్ అయింది బిట్కాయిన్ డామినెన్స్లో. 72% దగ్గర నుంచి మనకి అప్రాక్సిమేట్లీ స్ట్రైట్ వే ఎక్కడికి పడింది, 39.58 దగ్గరికి, అంటే 40%కి మనకు పడింది అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ రిజెక్షన్ చూడండి, ఈ స్ట్రాంగ్ రిజెక్షన్లోనే మనకి ఆల్ట్ ర్యాలీ వచ్చిందనమాట లాస్ట్ టైం. సో అలాంటి ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ కోసం మనం వెయిట్ చేయాలి. సో 2024 ఎండ్ అయ్యే లోపు మనకి యాక్చువల్గా ఆ ర్యాలీ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అవ్వాలంటే మనం యాక్చువల్గా డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి, ఇక్కడ మనం చెప్పాలంటే ఒక రకంగా రైజింగ్ ఛానల్ ప్యాటర్న్ కనిపిస్తుంది, విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. సో ఎప్పుడైతే ఈ టూ లైన్స్ మధ్యలో ఇలా కంటిన్యూ అవుతూ ఉండి, ఎప్పుడైతే ఈ మేజర్ సపోర్ట్ అంటే ఇది యాక్చువల్గా మేజర్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది, ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఈ ఆల్ట్స్లో కొంచెం ఇంక్రీజ్ వచ్చింది కదా, అంటే అన్ని కాయిన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ. ఆ ఇంక్రీజ్ అవడానికి కూడా గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఈ లైన్ ఒకవేళ మీరు చూస్తే కనుక హారిజాంటల్గా, సో ఎక్కడైతే ప్రీవియస్ కేసెస్లో మనకి ఆల్ట్ కాయిన్స్ అంటే 2020 మనకి బాటమ్ ఫామ్ అయిందో, సో ఆ బాటమ్ మనకి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవ్వబోతుంది అనమాట. సో ఆ రెసిస్టెన్స్ దగ్గరే మనకి స్ట్రగుల్ అవుతుందన్నమాట బిట్కాయిన్ డామినెన్స్ వెళ్ళడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లైన్ని స్ట్రాంగ్గా పైకి బ్రేక్ చేసింది అనుకోండి, ఆల్ట్ కాయిన్స్ ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి, అంటిల్ అండ్ అన్లెస్ ఈ రెండు జోన్స్ని అటో ఇటో దాటనప్పుడు మనం ఏంటంటే ఒక హెవీ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఈ రైజింగ్ ఛానల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి మనం ఒక హెవీ రివర్సల్ ప్యాటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాగ ఒక రీటెస్ట్ జరిగి మనకి స్ట్రాంగ్ డ్రాప్ వస్తూ స్టార్ట్ అయితే మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ పరిగెత్తుతాయి అన్నమాట. సో ప్రతి కాయిన్ కూడా మనకి హెవీ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ బాటంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇలాగ ఆల్మోస్ట్ బాటంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రైట్ స్ట్రాటజీ టు కలెక్ట్ యువర్ ఆల్ట్ కాయిన్స్? సో ఇక్కడ నుంచి నేను చెప్పినట్లుగా మీరు ఏంటంటే ఒక 40-60% షాపింగ్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి, అండ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద కాయిన్స్ అనేది మీరు ఒకవేళ డంప్ వస్తే, అంటే మళ్ళీ ఒకవేళ డిప్ వస్తే మీరు ఏంటంటే క్యాష్ రెడీగా పెట్టుకొని, USDTs రెడీగా పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ షాపింగ్ అనేది చేయడానికి మీరు మీ హోంవర్క్ అనేది రెడీగా చేసి అలర్ట్గా కూర్చోవాలన్నమాట మార్కెట్ కోసం. అంతేగాని ఏదో హడావుడి పడిపోయి ఆ ట్రేడ్ తీసుకొని ఈ ట్రేడ్ తీసుకొని అక్కడ పోగొట్టుకొని ఇక్కడ పోగొట్టుకొని లాస్లో క్లోజ్ చేసి రకరకాల సొంత ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో అందుకని ట్రేడింగ్ కూడా యాక్చువల్గా లాస్ట్ 1.5 months నుంచి మనకి ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ కూడా సరిగ్గా లేదు. లాంగ్స్ చేస్తే అక్కడ లిక్విడేట్ అయిపోతున్నారు, షార్ట్స్ చేస్తే షార్ట్స్లో కూడా లిక్విడేట్ అయిపోతున్నారు. మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో అందుకని అలాగా గజిబిజి ప్యాటర్న్స్లో ఉన్నప్పుడు మీరు ఏంటంటే ట్రేడింగ్ అవాయిడ్ చేయడమే కరెక్ట్ అని నా ఒపీనియన్.
లాంగ్ టర్మ్ కోసం మీ పోర్ట్ఫోలియోస్ని రెడీ చేసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ బుల్ ర్యాలీ. సో ఈ బుల్ రన్ని మీరు మిస్ అయితే కనుక నెక్స్ట్ మళ్ళీ 4 to 5 ఇయర్స్ వరకు మనకి ఏమి మొమెంటమ్స్ రావు కాబట్టి, సో ఐ థింక్ ఈ బ్యూటిఫుల్ ఛాన్స్ని, బ్యూటిఫుల్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి నా సజెషన్. ఆల్మోస్ట్ బాటంలో ఉన్నాయని అయితే అనుకోండి, ఇక్కడ నుంచి మనం బై చేయడం స్టార్ట్ చేసినా కానీ నష్టమే లేదు. సో చిన్నగా మీ అందరూ కూడా పోర్ట్ఫోలియోని అక్యుములేట్ చేసుకోండి. జస్ట్ ఒక 1 ఇయర్ పాటు, 1.5 ఇయర్ పాటు మీరు హోల్డ్ చేసుకుంటే మనకేంటంటే ఈ బుల్ ర్యాలీని ఎంజాయ్ చేస్తారు. విష్ యూ గుడ్ లక్ ఫర్ ద బుల్ రన్. ఒకవేళ ఇన్ కేసు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్స్ తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్లో మళ్ళీ కలిసేంత వరకు టేక్ కేర్, సీ యూ అండ్ గుడ్ బై.